ఈరోజు మందడంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ మీద జరిగిన దాడి అది ఒక పద్ధతిగా ప్లాంట్ ప్రకారం జరిగిందనేది అక్కడ లోకల్గా ఉన్న నాయకులు చెప్తున్న అంశం అది చంద్రబాబు నాయుడే చేశాడు నువ్వు దాన్ని గ్రాఫిక్స్ అన్నావు దాన్ని నాశనం చేసావు ఇవాళ రోడ్లు తవ్వుకుని అమ్ముకునే స్థాయికి ఇవాళ మీరు మీ నాయకులు దిగజారిపోయిన పరిస్థితి అయితే ఈ సందర్భంగా రామోజీరావు గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏముంది నీ సాక్షి గురించి మాడితే మీ సాక్షి చేసిన దౌర్భాగ్య పనులతో పోల్చుకుంటే మీ సాక్షి దోచుకున్న దోపిడీలతో పోల్చుకుంటే రామోజీరావు గారిది ఏం లేనట్టే లెక్క కాబట్టి రామోజీరావు గారి గురించి మాట్లాడే హక్కు నైతిక హక్కు మీకు లేదు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి అర్ధరాత్రి ఏదో కష్టపడుతున్నాడు చెప్పడం అనేది ఎందుకు ఢిల్లీ వెళ్ళాడు ఏం అడిగాడు అనేది ప్రజల నువ్వు చెప్పాలి మేము కౌన్సిల్లో ఉభయ సభల్లో దాని మీద మీకు నోటీస్ ఇస్తే మీరు సస్పెండ్ చేశారు మమ్మల్ని సమా అంటే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తే సభకు చెప్పాలి కదా నేను ప్రాదిగో పలానా పనికి వెళ్ళాను పలానా సమాధానం వచ్చిందని చెప్పాలి కదా సభకు కూడా చెప్పలేని అంశాన్ని ఏం మాట్లాడాడు ఢిల్లీలో ఏమనంటే పోలవరం నిధుల కోసం వెళ్ళాను లేదంటే స్పెషల్ స్టార్టర్ కోసం వెళ్ళాను లేదంటే విశాఖపట్నం స్టీల్ కోసం వెళ్ళాను కడప స్టీల్ కోసం వెళ్ళాను ఈ చెప్తావు అంటే ఒక రిప్రజెంటేషన్ నువ్వు పంతొమ్మిది సార్లు వెళ్ళావు పంతొమ్మిది సార్లు వెళ్ళిన ఐటమ్స్ అన్నీ కూడా ఒకటే డేట్ తప్ప కాబట్టి నువ్వు ఢిల్లీ వెళ్ళి ఏం సాధించుకు వచ్చావు ఢిల్లీ ఎందుకు వెళ్తావు అనేది ప్రజలెవరో కళ్ళు మూసుకుని పాలుదాగి పిల్లిలా లేరు సచ్చల రామకృష్ణారెడ్డి గారు మీరు అవినాష్ కేసు గురించి మీ కేసుల గురించి ఎప్పుడైతే సిబిఐ వాళ్ళు అక్కడ ఒత్తిడి పెంచారో నువ్వు పరిగెత్తుకుని అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఢిల్లీ అని చెప్పి వాళ్ళ ప్రజలందరికీ తెలుసు ఇవాళ బీజేపీ ప్రధాన కాద సత్యకుమార్ మీద దాడి ఎందుకు జరిగిందో కూడా అందరికీ తెలుసు ఆ దాడి గురించి మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని వికేంద్రీకరణ ఒప్పుకోలేదు అమరావతిని అభివృద్ధి చేయలేదు నేను అని చెప్తున్నాను మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని అడుగు వైసీపీ అభివృద్ధి చేసిందా అమరావతి చంద్రబాబు నాయుడు కట్టాడని అడగండి సమాధానం నాకు చెప్పవసరం లేదు మీరు చెక్ చేసుకోండి నిన్న కూడా తెలంగాణ మరి మంత్రి కేటీఆర్ గారు మాట్లాడుతూ హైదరాబాద్ అనేది ఒక మెగాసిటీ అయింది హెచ్ఎండి అయింది ఏడు వేల చదరపు కిలోమీటర్ల హైదరాబాద్ విస్తరించింది తర్వాత అంత పెద్ద ప్రాజెక్టు అమరావతి అయితే మధ్యలో ఆగిపోయిందని చెప్పాడు ఆయన ఆయన స్పష్టంగా చెప్పాడు దాని మీద కామెంట్ కూడా చెప్పాడు ఆగిపోయిందనే విషయం ఆయన చెప్పాడు హైదరాబాద్ తర్వాత మన రెండు రాష్ట్రాల్లో పెద్ద మెగాసిటీగా అయ్యే అవకాశం అమరావతికి ఉందని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు మరి మీరందరూ కళ్ళు మూసుకున్నారా చెవులు మూసుకున్నారా లేకపోతే మీ కళ్ళకే బులుగు రంగు తప్ప ఏమీ కనపడుతుందో మాకు అర్థం కాట్లా ఎవరన్నా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళారు దేనికి వెళ్ళారు ముఖ్యమంత్రి ఢిల్లీ ఏం తెచ్చాడు ఉభయ సభల్లో చెప్పలేని అంశాలు ఏం జరిగినాయి ఎప్పుడన్నా పబ్లిక్ చెప్పారా అయినా నువ్వెవడో మాట్లాడతాకి నీకేం అధికారం ఉంది నీకేం హోదా ఉంది నువ్వు ముఖ్యమంత్రి గారు సలహాదారుడు అవుతే అమరావతి గురించి మాట్లాడాలంటే మున్సిపల్ శాఖ మంత్రి మాట్లాడాలి లేదంటే మీ క్యాబినెట్ మినిస్టర్లో ఎవరన్నా ఆధారైజ్ బస్ మాట్లాడాలి నువ్వు తాడు బంగారం లేనివాడివి అయితే ముఖ్యమంత్రికి డిఫాక్ట్ ముఖ్యమంత్రి లాగా ఉన్నావు నువ్వు కాబట్టి నువ్వు మారితే సరిపోతుందా ఇవాళ జరిగింది దాడింది జరిగింది చెప్పాలి నువ్వు సమాధానం దానికి సమాధానం చెప్పు అది కప్పిపించుకోవడానికి అది డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి మీద అపవాదులు అది మా ఇది వికేంద్రం మేము ఒప్పుకోలేదు మీ చంద్రబాబు ఒప్పుకోవట్లేదు మనం అసెంబ్లీలో అమరావతి రాజధానికి ఉంటాక మీరు తీర్మానం చేసినప్పుడు ఏకగ్రహం అయింది కదా మీరు ఒప్పుకున్నారు కదా ఆ రోజునేమైంది మీ బుద్ధి మీ సీఎం బుద్ధి ఆ రోజున ఏమైంది ఎక్కడ నీకు గుట్లో పెట్టించారు ఇంట్లో ఇవాళ ముఖ్యమంత్రి అడ్డు మేమే అడ్డుపడ్డాం మాకు అసెంబ్లీలో మాకున్న మెజారిటీ ఎంత నువ్వు బిల్లు పెడితే దాన్ని అడ్డుకునే అర్థమేటిక్ స్ట్రెంగ్త్ మాకుందా కాబట్టి ఇటువంటి సన్నాయి నొక్కులు స్టేట్మెంట్లు ఇవ్వడం మంచిది కాదు ముఖ్యమంత్రి కేవలం ఢిల్లీ పోయేది మీ కేసులు మాఫీ చేసుకోవడానికి ప్రధానమంత్రి హోంమంత్రి గారు కాళ్ళు పట్టుకోవడానికి ఇది స్పష్టం మీరు మొదటిసారి ఢిల్లీకి వెళ్ళినప్పుడు కాగితాలు ఇచ్చారో ఇవాళ వరకు అయ్యే కాగితాలు ఇచ్చారు స్పెషల్ స్టేటస్ లేదని చెప్పి పార్లమెంట్లో చెప్పిన తర్వాత ఇంకా స్పెషల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్ అడుగుతూనే ఉంటామంటే రెండు వేల ఇరవై నాలుగు దాకా అడుగుతూనే ఉండండి మేము వద్దం దానికి మేమేం చెప్తున్నాం మీరు ఢిల్లీ ప్రభుత్వ ఖర్చుల మీద వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది ఉభయ సభలో సెషన్స్లో ఉన్నప్పుడు సభలకు చెప్పాల్సిన నైతిక బాధ్యత మీకుంది అది మీరు చెప్పలేదు చెప్పకుండా ఇప్పుడొచ్చి బీజేపీ ప్రధాన కార్యదర్శి మీద దాడి జరిగిన సందర్భంగా మేము ఢిల్లీ వెళ్ళాము అవి తెచ్చాము ఇవి చెప్పాము లేదంటే చిల్లర ఆరోపణలు చిల్లర ఆరోపణలా అసలు నువ్వేం చదువుకున్నావు నీకు తెలుసా చట్టసభల రూల్సు సభలో సెషన్లో ఉండగా ముఖ్యమంత్రి ఒక అఫీషియల్ ట్రిప్లో ఢిల్లీ పోయి వచ్చిన తర్వాత ఢిల్లీ ప్రధానమంత్రి స్థాయి మనిషిని కలిసి వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందనేది సభలకు చెప్పాలా నువ్వేమైంది సొంత ఖర్చులతో వెళ్ళా ప్రభుత్వ ఖర్చులతో వెళ్ళావు అది చెప్పకుండా చిల్లర ఆరోపణలు ఏంటి నువ్వు చిల్లర ఆరోపణలు ఈ ఈనాడు రామోజీరావుకినూ మాకు సంబంధం ఏంటి నీ సాక్షిలో నువ్వు గవర్నమెంట్ నుంచి ఎంత దోచావు మా తెలీదా ఇవాళ వాలంటీర్స్ పేపర్లు ఎంచుకునే విషయం ఎటువంటి విషయం అది వాళ్ళే అసహించుకుంటున్నారు వాలంటీర్స్ మాకేం కరమండి సాక్షి రావాల్సిన అవసరం మాకే నచ్చిన పేపర్ ఇస్తామని ఇంత దోపిడీ నువ్వు చేస్తూ ఫుల్ టైం బటన్ నొక్కినప్పుడు వల్ల అర్టైజ్మెంట్ నువ్వేసుకుంటూ దోస్తూ మీ సాక్షిలో ఉన్న ఉద్యోగస్తులందరికీ ప్రభుత్వ జీతాలు ఇస్తూ నువ్వు రామోజీరావు గురించి నువ్వు ఎందుకు మాడతావు ఏ సంబంధం ఇవాళ ఇవాళ జరిగిన సంఘటనకి రామోజీరావుకి ఏం సంబంధం ఉంది అంటే మీరేంటంటే ఒక మీకు మీ తప్పు అయిన ఒక సబ్జెక్ట్ వస్తే దాని డైవర్షన్కి అమరావతి గురించి మాడతారు ఢిల్లీ ట్రిప్పుల గురించి మాడతారు పోలవరం గురించి మాడతారు ఇంకేంటో మాడతారు మీరు కాబట్టి మీరు అమరావతి ఎక్కడికి పోదు మాకు తెలుసు అది మీ మూడు క్యాపిటల్స్ అనే విషయం మునిగిపోయి చాలా రోజులయ్యింది దాన్ని బయటికి తేలేరు మీరు కూలిచ్చి ధర్నా సెంటర్ పెట్టిన మాత్రం మూడు రాజధానులు రావు మూడు రాజధానులు అనేది మునిగిపోయిన పడవ ఈ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి రోజు కాకపోయినా రెండు వేల ఇరవై నాలుగు మేలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు అవుద్దో అక్కడ ఈ అంశాన్ని మేము నిర్ణయిస్తాం నువ్వు నిర్ణయించే అధికారం అవకాశం కాలం అన్నీ అయిపోయినాయి కాబట్టి దాని గురించి మాట్లాడే హక్కు నీకు అసలు లేదు నువ్వు విశాఖపట్నం వెళ్తావా కర్నూలు వెళ్తావా న్యాయ రాజధాని ఇవన్నీ వాళ్ళు మాట్లాడడానికి చట్టపరంగా కూడా నీకు నైతిక హక్కు లేదు ఏంటంటే అక్కడ సత్యకుమార్ గారి మీద దాడి జరిగింది కాబట్టి డైవర్షన్కి మీడియాని చేతిలో ఉంది కాబట్టి ఏదో పిచ్చివాకుడు వాగి వెళ్ళిపోయే మనస్తత్వాన్ని అలవాటు మీరు చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నాం నీకేదన్నా నిజాయితీ ఉంటే తప్పు అది ఎందుకంటే మీకు లేనిదే అది ఏదన్నా ఒక దాన్ని ఏమంటారంటే సిన్సియారిటీ ఉంటే మీ ముఖ్యమంత్రి ఢిల్లీ పోయి ఏం చెప్పొచ్చాడు కాగితాలు ఇచ్చింది మాకు తెలుసు ఇప్పుడు కొంతమంది రిప్రజెంటేషన్లో నిరుద్యోగులు ఒక ప్రింటెడ్ ఫామ్ పెట్టుకుంటారు ఏ ఎమ్మెల్యే ఎంపీకి పెట్టినా డేట్ ఇచ్చి చేస్తారు సార్ ఇది మా బాధ అని చెప్పి అలా నువ్వు వెళ్ళి ప్రతిసారి ఒక ప్రింటెడ్ ఫార్మాట్ తీసుకెళ్ళి డేట్ మార్చి ఇస్తున్నావు దాని గురించి మేము ఆలోచించాల్సిన పని లేదు అర్ధరాత్రి కలిసి హోమ్ మినిస్టర్ కలిసి ప్రధానమంత్రిని కలిసి నువ్వు అవినాష్ రెడ్డి కేసు గురించి తప్ప రెండవ విషయం మాట్లాడలేదు అనేది ఈ రాష్ట్రంలో కాదు ఢిల్లీలో కూడా చెవులు కోరుకున్న విషయం నీకు తెలియపోవడం అంటే మరి అది మీ అదృష్టం కాబట్టి ఇటువంటి ఆరోపణలు చేయడం మంచిది కాదు మీరు దౌర్జన్యంతో బతకాలనుకుంటున్నారు ఆ రోజులు అయిపోయినాయి మొన్న జరిగిన ఎన్నికల్లో నీ దౌర్జన్యాన్ని ఎదుర్కొని రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసే శక్తి ప్రజలకు వచ్చిందని ఇప్పుడు కూడా గమనించకపోతే మేమేమి దాన్ని హెల్ప్ చేయలేము ప్రజాస్వామ్యం ఎటువంటిదనేది మొన్న ఎన్నికల్లో కనుక నీకు అనువు కాకపోతే ఇంకా అది ఇక ఈ వైసీపీ మునిగిపోయే బోటు అనేది తెలుగుదేశం నాయకులకు కాదు వైసీపీ నాయకులు కూడా అర్థం అవ్వబట్టే ఇవాళ వైసీపీ వదిలి రావడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు నువ్వు ఢిల్లీ ట్రిప్పులు క్యాపిటల్ మీద చంద్రబాబు నాయుడుకి అవగాహన లేదు మూడు క్యాపిటల్కి అడ్డొస్తున్నాడు ఈ చిల్లర స్టేట్మెంట్ల వలన జరిగేది ఏమీ లేదనే విషయాన్ని నేను తెలియజేస్తూ నీకేమైనా సిన్సియారిటీ ఉంటే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయ క్యాపిటల్ మీద మేమంత ఖర్చు పెట్టావు నువ్వెంత ఖర్చు పెట్టావు ఇంకా నీకు సిన్సియారిటీ బాగా ఉందనుకుంటే ఢిల్లీ వెళ్ళి ఏం మాట్లాడావు అనేది ఇప్పటికైనా సరే ఒక స్టేట్మెంట్ మేము ముఖ్యమంత్రితో ఇప్పించు అంతేకాని ఊరికనే ప్రెస్ ఉందని చెప్పి మైక్ ఉందని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దాన్ని అంగీకరించే పరిస్థితి ప్రజలకు లేదనే విషయాన్ని మరొకసారి నీ తెలియజేస్తూ ప్రజల తిరుగుబాటు ప్రారంభమైంది ఈ జగన్నాథ రచ రథచక్రాల కింద వైసీపీ పార్టీ ఎన్ని ముక్కలు వద్దు ఎన్ని చెక్కలవద్దు అనేది భవిష్యత్తు తెలియాల్సిందే మునిగిపోయిన బోటు గురించి ఇంతకు ఇంతకంటే ఎక్కువ మాట్లాడటం కూడా సభ్యత కాదనే విషయాన్ని నేను మరొకసారి తెలియజేస్తూ ఇప్పటికైనా మీ ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి ఈ ఉన్న ఆరు నెలల్లో మరి ఏదన్నా ప్రజలకు మంచి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను